హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీ చక్రరాజనయ శ్రీమత్ త్రిపుర సుందరి. శుభమస్తు. గోమాత్రే నమః. శ్రీ సర్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్టమాసం, బహుళపక్షం, పంచమి బుధవారం, 2020 జూన్ 10వ తేదీ. తిథి పంచమి. రాత్రి 9:36 వరకు తదుపరి షష్ఠి. నక్షత్రం శ్రవణం. రాత్రి 4:51 వరకు తదుపరి ధనిష్ట. అమృతకాలం ఉదయం 6:10 లగాయతు 7:50 వరకు. రాత్రి వర్జం 9:10 లగాయతు 10:51 వరకు. పగల దుర్ముహూర్తం 11:32 లగాయతు 12:24 వరకు. శుభమస్తు. కర్కాటక లగ్న జాతకుని జీవితము, లక్షణములు, ఇతర వివరములు కొన్ని లగ్నాన్ని బట్టి తెలుసుకుందాం. కర్కాటక లగ్న జాతకునకు మనసు నిలకడగా ఉండదు. చెంచల మనస్తత్వం, ఒక పనిపై నిమగ్నత లేకుండా ప్రవర్తిస్తుంటారు. త్వరగా చిన్న విషయానికి కూడా వ్యతిరేకతను భరించలేరు. ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఒంటరిగా ఉండటానికి ఒంటరితనాన్ని ప్రయత్నిస్తూ వారి యొక్క మనోభావాలను వారే చర్చించుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. త్వరగా వ్యతిరేక భావనను, ఎదుటి వ్యక్తి యొక్క అయిష్టతను అర్థం చేసుకునే మనస్తత్వం కావున అభిమానులకు, సొంత మనుషులకు ఇబ్బంది రాకుండా, వారు ఇబ్బంది పడేటట్టుగా వారి మనుషులు ఇబ్బంది పడకుండా ఉండేలా బాధ్యత వహిస్తారు. తల్లిపైన అభిమానం, ప్రేమ ఎక్కువ. తల్లితో ఎక్కువగా జీవిస్తారు, తల్లితో కలిసి ఉంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు, మంచు చెడులు కానీ, కష్ట నష్టములు కానీ మరిచిపోరు. ప్రత్యేక భావాలు కలిగి ఆతృత ఆర్ద్రత హృదయంతో ఉంటారు. ఎక్కువ మాట్లాడటం వీరి నైజం. ఎలాంటి విషయాన్నైనా తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు. సున్నితత్వంతో, విషయ పరిజ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. అనుభవమున్న వ్యక్తిలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ప్రవర్తిస్తుంటారు. ఇంటి నుండే కార్యసాధన చేయాలని గందరగోళాలు, ఇబ్బందులు, ఉష్ణము, ఆటంకాలు చూడకూడదని, కార్యసాధనకు ఇష్టమున్నను బయటికి వెళ్ళక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా బయట వ్యవహారమే నిర్వర్తించాల్సి ఉంటుంది. స్థిరచరాస్తులు సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు. వీరు స్వవిషయం ఒకటి ఉంది, సామాన్య జీవితం గడపవచ్చు. ప్రతి విషయాన్ని కొత్తతనాన్ని పోకుండా సామాన్యంగానే ఆలోచిస్తూ సామాన్యంగా జీవించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ధనం ఖర్చు చేస్తుంటారు వీటికై. కొంతకాలం వరకు ఆత్మవిశ్వాసం కలిగి, అంటే కొంత వయసు వరకు ఆత్మవిశ్వాసం కలిగి, లేదా కార్యం విషయంలో కొంత సమయం వరకు ఆత్మవిశ్వాసాన్ని కలిగి వ్యవహరిస్తారు. అప్పుడు ఆ స్థితిని, ప్రదేశాన్ని ఇబ్బంది కలిగేటట్లయితే విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళితేనే కానీ వీరి ఆత్మ విశ్వాసము, ఆత్మ యొక్క ఆలోచన మారదు. వీరు వెళితే కానీ వీరికి ఆత్మవిశ్వాసం కలగదు. ఒత్తిడి వల్ల వచ్చే మానసిక వ్యతిరేక స్థితి తగ్గదు. ఎక్కువ మందితో కలిసి పనిచేయ వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు కోరుకుంటారు. పొగడ్తలు, ఎదుటి మనిషి యొక్క అంగీకారం, వీరిపై నమ్మకం ఎదుటి వారి నుండి కోరుకుంటారు. కారణంగా అన్ని పక్షాల వారికి వీరు నచ్చుతారు. అందంగా ఉంటూ, ముఖ్యంగా తెల్ల అన్న ఎరుపు రంగులో, పసుపు రంగులో శరీర ఛాయ ఉంటూ అందంగా ఉంటారు. అందాన్ని ఇష్టపడతారు, అందాన్ని ప్రేమిస్తారు కూడా. వీరు సంతానం కొరకు శ్రమించి ఎక్కువగా ఆర్జించి సుఖ జీవనాన్ని, సుఖంగా బ్రతకడాన్ని వారికి నేర్పగల సమర్థులు. పురాతన వస్తు సముదాయాన్ని సంపాదించి ఇంటికి అలంకరించి అవి ఎదుటివారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇంట్లో వారు కానీ చూసి ఆనందించి వీరిని మెచ్చుకొని మంచి ఆలోచనతో, మంచి మాట అంటే వీరు ఇష్టపడతారు, అనాలని కోరుకుంటారు. అందులోనూ
వస్తువులు పొరపాటున కానీ అజాగ్రత్త వల్ల కానీ అనుకోకుండా కానీ కర్మవశమున కానీ చెడిపోయినా చాలా బాధపడి చాలా ఇబ్బంది పడతారు. పూర్వ ఆచార సాంప్రదాయాలను స్థానమిస్తారు, నూతన భావాలు నచ్చరు. పెద్దలన్నా గురువులన్నా దైవమన్నా భక్తి కలిగి ఉంటారు. ఖాళీ సమయంలో ఇంటిని శుభ్రం చేయటానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి వంటి వాటిని ఇష్టపడి ఇంటిలో ఉండటానికి ఇష్టపడతారు. సంతానం వల్ల చేయు పనులు శ్రద్ధగా గమనిస్తూ వారు ఇబ్బంది పడినా వీరు ఆలోచించకుండా వారికి తగు జాగ్రత్తలు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. భార్య నుంచి భర్తకు కానీ భర్త నుంచి భార్యకి కానీ ఆశించినంత సుఖ సంతోషాలు దొరకటం ఈ లగ్న జాతకులకు దొరకటం దుర్లభం, దొరికిన అదృష్టం. ఇందు వీరి మనసు ఇలాంటి ఇబ్బంది ఎవ్వరికీ ఉండదని, అంటే తన భార్యతో కానీ తన భర్తతో కానీ తను అనుభవిస్తున్న కష్ట నష్టములైతేనేమి, బాధ్యత భయములైతేనేమి ఏ జీవితంలో ఎవరి జీవితంలో ఉండవని భావిస్తూ చింతిస్తూ ఉంటారు. ఇలాంటి వేదన కలిగినప్పుడు వీరు మానసిక స్థితి వీరి అనుకూలముగా ఉండదు. కావున వీరు మితాహారం లంకనం లాంటివి పాటిస్తే వీరి ఆరోగ్యం సమస్థితికి వస్తూ ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ లక్షణము కలిగిన వారు, అనగా ఉద్యోగం చేయాలి ఉద్యోగాన్ని నిర్ణయించుకోవాలి అనుకునేవారు, ఇటువారు కానీ అటువారు కానీ, అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే మకర లగ్న జాతకం చేసుకున్న విషయం అనుకూలంగా ఉంటుంది, కానీ చక్ర పరిశీలన చేసి చేసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీలు మకర లగ్న జాతకుడు ఉత్తమ భర్త అగును. దైవభక్తి దైవచింతన పూజలు తప్పక చేసుకుందురు. కీర్తి ప్రతిష్టలకై ఎంత దూరమైనా సిద్ధంగా ఉంటారు. ఉద్రేకపూరితమైన గాఢ వాంఛతో నిర్వర్తించే పనులు అప్పటికి విజయాన్నిచ్చిన తర్వాత ఇక్కట్ల పాలు చేస్తాయి. స్నేహం అంటే చాలా ఇష్టం. స్నేహానికి ఎంతవరకైనా చేస్తారు. స్నేహితులు సుఖపడినా బాగుపడినా ఆనందించేవారిలో మొట్టమొదటి వీరే ఉంటారు. మనసును లెక్క చేయటం లెక్కించటంలో వీరు సమర్థులు. శారీరక దారుఢ్యం కలిగి శక్తి బలము ఆత్మవిశ్వాసం కలిగి అధికంగా కలిగి సుఖంగా ఉంటారు. ఆలోచన శక్తి కంటే ఆత్మస్థైర్యం సహకార శక్తి ఎక్కువ. మానసిక స్థితి స్థిరంగా ఉండుటకు చంద్రారాధన శివారాధన తప్పనిసరిగా చేయవలెను. ఉద్యోగాలు చేయటం మంచిది. పాలు బియ్యం తెల్లని రంగు కలిగిన వస్త్ర వ్యాపారములు వీరికి కలిసి వచ్చును. ముఖ్యంగా వీరికి శ్వేత వస్త్రధారణ, శ్వేతవర్ణం కలిగి ఉండే పరిసరాలలో సంచరించటం, శ్వేతవర్ణాన్ని ప్రేమించటం, శ్వేతవర్ణ అభిమానులుగా ఉండటం వీరి జీవితానికి బహు సుఖాన్ని ఇస్తాయి. వీరు చల్లని పదార్థములు తెల్లని పదార్థములు పాలు పెరుగు వంటివి తెల్లగా ఉండేవి వ్యాపారములుగా నిర్ణయించుకొని చేసిన మంచిది. సున్నితమైన ప్రదేశాలలో చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉద్యోగాన్ని కోరుకోవటం మంచిది. వీరికి భయం ఎక్కువ, ఆలోచన ఆత్మవిశ్వాసము కూడా చాలా అధికముగా ఉంటుంది. కర్కాటక లగ్న జాతకునకు పంచమరాధ్యాధిపతి కుజుడు యోగ కారకుడు. అట్టి కుజుడు షష్ఠ భాగ్యాధిపతి గురుడితో కలిసి ఏ స్థానమునందున్నా రాజయోగము కలిసి వచ్చును. ఇది కర్కాటక లగ్న ఫలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.